చంద్రబాబు నాయుడు మాట వినండి. 2014 మేనిఫెస్టోలో అన్నా క్యాంటీన్ అనే భోజన సౌకర్యం కల్పిస్తానన్నాడు. అయితే అతను సీఎం అయిపోయిన వెంటనే 6 నెలల్లోనే క్యాంటీన్ ప్రారంభిస్తానన్నాడు. ఈ రాష్ట్రంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ఆయన అన్న మాట ఏంటంటే, మేనిఫెస్టో 31వ పేజీలో పేదలకు కార్మికులకు 1 రూపాయే టిఫిను, 5 రూపాయలకి భోజనం సరఫరా చేస్తానన్నాడు. అయితే ఇక్కడ టిఫిను 5 రూపాయలు తీసుకుంటున్నాడు, భోజనం 5 రూపాయలు తీసుకుంటున్నాడు. ఎలక్షన్ అయిపోయి 4.5 సంవత్సరం అయింది, ఇప్పుడు గుర్తొచ్చింది ఆ క్యాంటీను. మళ్ళీ ఎవరిని మబ్బి పెట్టడానికి నువ్వు ఈ క్యాంటీన్ పెట్టావు? అయితే ఇంకొకటి చెబుతున్నా, ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు. 11వ తారీఖున ఓపెన్ చేశారు ఈ క్యాంటీను, కానీ ఈ రోజుకి కూడా మళ్ళీ ఓపెన్ చేయాల. అంటే ఎన్ని 11వ తారీఖున గొప్పగా ఓపెన్ చేసుకున్నారు, కానీ స్టిల్ ఈ రోజు కూడా భోజనం అందరూ వచ్చి తిరిగి వెళ్తున్నారు. జనం చూడండి మొత్తం, అటు చూడరా, అటు భోజనానికి వచ్చారు అందరూ, అందరు వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఏమి లేదు ఇక్కడ, అంటే మోసం. చంద్రబాబు నాయుడు మాట అబద్ధాలు. ఇకనైనా ప్రజలు తెలుసుకోండి, 2019లో జరిగే ఎన్నికల్లో అతను ఓడించండి అని మనవి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం, 5 రూపాయలు అన్నం తిన్నామని ఏది మరి ఇక్కడ మూత వేశారు. ఇప్పుడు మళ్ళీ నడుచుకుంటా పోవాలి. ఆ పబ్లిసిటీకి పెట్టుకునేది భోజనానికి పెట్టచ్చు కదా, చేసేది 100 రూపాయలు పని అయితే 1000 రూపాయలు పబ్లిసిటీకి వాడుకున్నా. మోతుకుపల్లి, మీ మోతుకుపల్లి నరసింహుడే చెప్పా అక్కడ ఏది తెలంగాణ. ఇప్పుడు తిరుపతిలో మంతాను పడ్డాడు, మీకోసం కోరిక తీర్చుకుంటానికి పోయి ఇంత కాలినడకన. ఇంకనన్నా కన్ను తీర్చవయ్యా చంద్రబాబు నాయుడు, గత మేలుకో ఎదిరిగి నీకు 1000 ఓట్లు, నువ్వు చిన్న కాలతో నడిచినా 1000. చెప్పిన మాటలన్నీ ఎంతో అభిమానంతో వచ్చాం, కానీ ఇక్కడ ఇంత మోసపూరిత విధానాలు ఉంటాయని మేము అనుకోలేము. కానీ భోజనం టయానికి తీవాలి, మరి ఇటువంటి కార్యకలాపాలు మనకు నాతో మంచిది కాదు.